వెల్కమ్ టు NN1 NEWS. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. JPHS World Students Batch జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో I.K. రక్తదాన శిబిరం. పెడుగురాల మండలంలో జగనన్న బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి. మోతుగూడెంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఘనంగా అమ్మవారి నిమజ్జనోత్సవం. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి వద్ద జరిగిన రైతు ర్యాలీపై ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు వద్ద రైల్ రోకో కార్యక్రమం. ఇక వివరాలు చూస్తే, తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో జై హింద్ హెల్పింగ్ హ్యాండ్స్, జనతా గ్యారేజ్, హోమ్ ఫౌండేషన్, జెడ్పీహెచ్ఎస్ వరల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఐక్య రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులందరూ ఉత్సాహంగా పాల్గొని 54 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ శిబిరానికి కాకినాడ శ్రీ హసన్ బ్లడ్ బ్యాంక్, తుని మదర్ బ్లడ్ బ్యాంకులకు రక్తాన్ని అందించారు. ఈ కార్యక్రమం గురించి శ్రీ యువ సభ్యుడు సతీష్, జై భీమ్ యూత్ ప్రెసిడెంట్ గంటా భాస్కర్, జై హింద్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ విజయ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత మరియు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన రౌతులపూడి గ్రామంలో జై భీమ్ యూత్, జై హింద్, హోమ్ ఫౌండేషన్, జెడ్పీహెచ్ఎస్ మరియు జనతా గ్యారేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని మన మదర్ బ్లడ్ బ్యాంక్ మరియు శ్రీ హసన్ బ్లడ్ బ్యాంక్ వారికి వీరు ఇవ్వడం జరిగింది. ఈ నిల్వలు బ్లడ్ బ్యాంక్లో ఉంటాయి, కానీ ప్లేట్లెట్స్ అనేది బ్లడ్ బ్యాంక్స్లో ఉండవు. అది నేరుగా డోనర్ నుంచి తీసి ఆ ప్రాణాన్ని కాపాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ రక్తదానం ఎలా చేస్తున్నారో అలాగే సరైన సమయానికి అందకపోవడం వల్ల ప్లేట్లెట్స్ అందరికీ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య 7 సంవత్సరాలు ఒక బాబు అవ్వచ్చు, 19 సంవత్సరాలు అమ్మాయి అవ్వచ్చు, 5 సంవత్సరాలు చిన్నారు అవ్వచ్చు. సరైన సమయానికి డోనర్ లేక ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. రక్తదానానికి ఎలా ముందుకు వస్తున్నారో అలాగే ప్లేట్లెట్స్ దానానికి కూడా ముందుకు వచ్చి ఆపదలో ఉన్న ప్రాణాలను యువత కాపాడవలసిందిగా కోరుకుంటూ, అలాగే ప్లేట్లెట్స్ మీకు అత్యవసర సమయంలో అవసరమైనా కూడా ఒకవేళ మీ దగ్గర డోనర్ ఉన్నా లేకుండా ఆ గ్రూప్ డోనర్ను కూడా మా వంతు ఇవ్వడానికి మా బ్లడ్ బ్యాంక్ తరఫున మీకు సహాయ సహకారాలు అందజేస్తామని 5 స్వచ్ఛంద సంస్థలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రౌతులపూడి గ్రామంలో మరి 5 స్వచ్ఛంద సేవా సంస్థ గ్రూపులు ఉన్నాయి. అది జై భీమ్ యూత్ అసోసియేషన్, అదేవిధంగా జై హింద్ హెల్పింగ్ హ్యాండ్స్, హోమ్ ఫౌండేషన్, జెడ్పీహెచ్ఎస్ వరల్డ్ బ్యాచ్, అదేవిధంగా జనతా గ్యారేజ్. ఈ యొక్క 5 గ్రూపులు కలిపి ఐక్య మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నేను జై భీమ్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి మాట్లాడుతున్నానండి. ఈరోజు ఈ కాలంలో చూసుకున్నట్లయితే కరోనా కష్టకాలంలో మరి రక్తం సరఫరా అందక ప్లేట్లెట్స్ పడిపోయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మీకు ఏ సమయానికైనా మేము రక్తం ఇవ్వడానికి అందుబాటులో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి శ్రీ హసన్ బ్లడ్ బ్యాంక్ ఒకటి, మరి మదర్ బ్లడ్ బ్యాంక్ ఒకటి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అందుకు కారణంగాను రౌతులపూడి గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి యువతీ యువకులందరినీ కూడా మేము స్వచ్ఛందంగా పిలిచి మరి రక్తదానం చేయించి వారిద్దరికి 2 బ్లడ్ బ్యాంకులకి ఇవ్వడం జరుగుతుందండి. రక్తం అవసరం, ఏ గ్రూప్ రక్తం అవసరమైనా, ఏ గ్రూపు బ్లడ్ ప్లేట్లెట్స్ అవసరమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని మాకు భరోసా ఇచ్చినటువంటి మరి మదర్ బ్లడ్ బ్యాంక్ వారికి శ్రీ యోసేన బ్లడ్ బ్యాంక్ వారికి మా స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎవరెవరికి మనం ఉపయోగపడాలి, మన నుంచి ఏదో సహాయం మొదలు పొందాలి, ఈ కాన్సెప్ట్ తోటే అందరూ కూడా ఇక్కడ ఒక సేవ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఒక బ్లడ్ క్యాంప్ చేసాం, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా బ్లడ్ క్యాంప్ చేసాం. మాకు సాధ్యమైనంత వరకు, మేము బతుకున్నంత వరకు వేరే వాళ్ళ కోసం మేము బతుకుతామని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంప్ వచ్చి ఇంత సక్సెస్ చేశారు, అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు, బ్లడ్ ఇవ్వడం వల్ల ఏదైపోతుందని చెప్పి చాలా అపోహలతో ఉంటున్నారు. ఫస్ట్ అది మానుకుంటే మనం చాలామంది ప్రాణాలు కాపాడచ్చు, ఆరోగ్యవంతంగా ఉండి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వచ్చు, అందులో ఎటువంటి డౌటే లేదు. దయచేసి అపోహలు మానండి, మీరు ఇవ్వడం కాకుండా మీ పక్క వాళ్ళు కూడా తెలియపరచండి. గుంటూరు జిల్లా పిడుగురాల మండలంలో జగనన్న బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చివేశారు. పాఠశాలల్లో నాడు నేడు ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు జగనన్న బడి బాట కార్యక్రమం చేపట్టారు. గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి జగనన్న బడి బాట కార్యక్రమంలో భాగంగా పిడుగురాల మండలం కామేపల్లి, బ్రాహ్మణపల్లి, చెన్నయ్యపాలెం, పెదాగ్రహారం, చిన్నగ్రహారం గ్రామ పాఠశాలలో జరిగిన నాడు నేడు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే లైట్ నీళ్లు వస్తున్నాయన్నారు కదా, అంటే మాకు చెప్పారు, నేను పోయి చూస్తాను. లైట్ నీళ్లు వస్తున్నాయన్నారు కదా, చూస్తాను. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. తీన్మార్ వాయిద్యాలతో, డీజే పాటలతో యువతి యువకులు నృత్యాలతో గ్రామ వీధులలో తిరుగుతూ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సబ్ ఇన్స్పెక్టర్ వాసం సెట్టి సత్యబాబు ఆధ్వర్యంలో ఏఎస్ఐ పట్టా బ్రామయ్య, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వర రావు మరియు పోలీస్ సిబ్బంది శాంతి భద్రతలను పర్యవేక్షించారు. అనంతరం అమ్మవారిని సీలేరు నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ బేరీ వద్ద జరిగిన రైతు ర్యాలీపై కేంద్ర సహాయ మంత్రి కుమారుడు కారుతో తొక్కించి 4 రైతుల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మరియు కేంద్ర సహాయ మంత్రిని బర్తరాఫ్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు వద్ద జరిగిన రైల్ రోకో కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వగా సంయుక్త కిసాన్ మోర్చా శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ తాండా ప్రకాష్ నాయకత్వంలో బుడతి అప్పల్ నాయుడు, కె. మోహన్ రావు, పి. తేజేశ్వర్ రావు, నేతింటి నీలం రాజు, గంగారావు, సింహాచలం, పోలాకే ప్రసాద్, భాస్కర్ రావు, వెలమల రమణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి, సానపాల అన్నాజీరావు, తెలుగుదేశం పార్టీ మొదలవలస రమేష్ మరియు ప్రజా సంఘాల నాయకులు కంచులత, అక్కినేని నారాయణరావు, మామిడి కొండలరావు, బొడ్డేపల్లి జనార్దన్ రావు, సనపల అప్పన్న తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలి. నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలు నశించాలి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలి. రైతులపై బీజేపీ దాడులను ఖండించాలి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలి. రైతు వ్యతిరేక